గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్ తో బాధపడుతున్నారా? చర్మ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సోరియాసిస్ ను ఎలా గుర్తించవచ్చు? జీవన విధానంలో మార్పుల వల్ల కలిగే చర్మ సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? అలాగే వాటి పరిష్కార మార్గాల గురించి మనకు తెలియచేయడానికి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ కపిల్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో అసలే సీజన్ ఇది రెయినీ లాగా కోల్డ్ వెదర్, అవునండి. స్కిన్ డిసీజెస్ జనరల్ గా ఈ సీజన్ లో ఎక్కువగా వస్తుంటాయి కదా, మరి సోరియాసిస్ ఈ సీజన్ లో ఎలా వస్తుంది, దాని కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరలీ కోల్డ్ క్లైమేట్ ఆర్ వింటర్ ఆర్ జనరల్లీ రెయినీ సీజన్లో ఈ స్కిన్లో జనరల్లీ ఏంటంటే మనకు రక్తనాళాలు ప్రతి బాటిల్ ఉంటాయి కాబట్టి కాంట్రాక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ జనరలీ కోల్డ్ క్లైమేట్కి అవుతుంది. దాంతో జనరలీ స్కిన్ దగ్గరకు వచ్చేయడం, దురద స్టార్ట్ అవ్వడం, ఇచ్చింగ్ అగ్రవేట్ అవ్వడము, దాంతో సోరియాసిస్ నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా కోల్డ్ క్లైమేట్లో అగ్రవేషన్ చూస్తుంటాం, అంటే ఎక్కువ కావడం చూస్తుంటాము సింప్టమ్స్ అనేవి. అదేవిధంగా సోరియాసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుందంటే సోరియాసిస్ని జనరలీ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిజీజ్ అంటాం మనము. ఎక్కడైతే దీర్ఘకాలికంగా నడిచే ఒక స్కిన్ వ్యాధి అన్నమాట, చర్మం అన్న వ్యాధి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటాం మనము. అంటే జనరల్లీ ఏంది, ఇక్కడ మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏదైతే బాడీని కాపాడాలి, మన రోగ నిరోధక శక్తి, ఆ శక్తి యొక్క అనేది బాడీకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడుతుంది. సో దీన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటాము. సోరియాసిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అండి. ఎక్కడైతే మన చర్మంకి వ్యతిరేకంగా ఆ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయడం వల్ల, రోగ నిరోధక శక్తి పనిచేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, సో సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సోరియాసిస్లో, మనం పేషెంట్ చెప్తుంటారు మనకు జనరలీ, సార్ ఈ ప్యాచెస్ ఆఫ్ స్కిన్ రెడ్ కలర్లో అవుతుంది, ఆ స్కిన్ మీద డెడ్ సెల్స్ అనేది ఫామ్ అవ్వడము, వైట్ కలర్ కానీ వెండి కలర్లో సిల్వర్ కలర్లో ఆ పొట్టులాగా స్కిన్ రాలుతుందని చెప్తుంటారు. సో ఇది సోరియాసిస్ లక్షణాలు అండి. సోరియాసిస్లో చాలా వరకు తీవ్రమైన దుర్దలు ఉంటాయి, పొట్టులాగా స్కిన్ రాలడము, దాంతోపాటు బ్లీడింగ్ అవ్వడం, స్కిన్ దగ్గర క్రాక్స్ వచ్చేసి బ్లీడింగ్ అవ్వడము, ఎస్పెషల్లీ బ్లీడింగ్ ఇందాక నేను చెప్పినట్టు ఈ క్రాక్స్ ఫామ్ అవ్వడం, బ్లీడింగ్ అవ్వడం చలికాలంలో ఎక్కువ చూస్తుంటాం. కొంతమందికి సమ్మర్లో కూడా మరీ హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా సోరియాసిస్లో మనం కామన్స్ట్ చూసేది సోరియాసిస్ వల్గారిస్ ఆర్ సోరియాసిస్ ప్లేక్ సోరియాసిస్ అంటాము. 80% కేసెస్లో ఇది చూస్తుంటామండి. తల భాగంలో స్కాల్ప్ రీజన్లో కానివ్వచ్చు, అదేవిధంగా నడుము దగ్గర వీపులు వాళ్లకు, పొట్ట దగ్గర అండ్ మోకాలు మోచేతుల దగ్గర చాలా వరకు ఈ ప్యాచెస్ ఆఫ్ స్కిన్ ఎఫెక్ట్ అయ్యేది చూస్తుంటామండి. అదేవిధంగా అదర్ టైప్స్ మనం మాట్లాడుకుంటే సోరియాసిస్ పస్టులర్ సోరియాసిస్ ఉంటుంది, ఇన్వర్స్ సోరియాసిస్ ఉంటుంది. ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్స్లో లావు ఉన్న వాళ్ళకి చాలా సాధారణంగా చూస్తుంటాము. అండ్ చిన్నపిల్లల్లో మనం చూసుకుంటే స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఎస్పెషల్లీ థ్రోట్ వాళ్ళకి ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా ఒకవేళ సోరియాసిస్ స్టార్ట్ అయితే దాన్ని మనము గట్టేట్ సోరియాసిస్ అంటాము. అండ్ ఇంకో టైప్ ఆఫ్ సోరియాసిస్ చాలా తీవ్రంగా ఉంటుంది అండ్ చాలా రేర్ కేసెస్ చూస్తుంటామండి, ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్. చాలా స్కిన్ రెడ్ అయిపోయి వాళ్ళకి తీవ్రమైన జ్వరం రావడము, ర్యాషెస్ సివియర్గా అయిపోవడము, స్కిన్ బాగా షైనీగా రెడ్ కనిపిస్తుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ సోరియాసిస్. మనము ఆటోఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి హోమియో వైద్య విధానం వల్ల మన పాజిటివ్ హోమియోపతిలో స్టెప్ బై స్టెప్ మెడిసిన్ ఇస్తుంటాం పేషెంట్స్కి, స్లోగా ప్రాబ్లం తగ్గడము, మళ్ళీ రాకుండా ఉండడం కూడా అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటున్నారు, అంటే రోగ నిరోధక శక్తి తక్కువ అవడంలో వస్తుందా డాక్టర్? దీనికి పర్టికులర్గా ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? ఎస్, సో రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం మరి ఎక్కువ ఉండడం కాదండి. జనరల్లీ ఏంటంటే ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీని కాపాడాలి మామూలుగా ప్రతి మనిషిలో. ఇక్కడ ఏమవుతుందంటే సోరియాసిస్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఇంకా ఎస్ఎల్ఈ కావచ్చు, చాలా డిజార్డర్స్లో మన బాడీకి వ్యతిరేకంగా ఈ శక్తి అనేది పనిచేయడము. ఎక్కడైతే జనరల్లీ ఇమ్యూన్ సిస్టమ్ బాడీని కాపాడాల్సి ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్ట్రెస్, టెన్షన్స్ నుంచి జనరల్లీ ఏంటంటే బాడీని కాపాడాలి ఆర్గన్స్ని. కానీ ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే బాడీని సెల్ఫ్ డ్యామేజ్ చేస్తుంది. సో ఇది ఏది అన్నమాట సోరియాసిస్ వన్ ఆఫ్ ద టైప్స్. సో జనరల్లీ ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో పోతే ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తూ ఈ సెల్ఫ్ ఏదైతే డిస్ట్రక్టివ్ మోడ్లో ఉంది ఇమ్యూన్ సిస్టమ్, సో డ్యామేజ్ చేయకుండా స్టెప్ బై స్టెప్ హోమియోపతి మెడిసిన్స్ ఇస్తుంటాము. సో కాన్స్టిట్యూషన్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటాం మనం పాజిటివ్ హోమియోపతిలో. జనరల్లీ ఏంటంటే కాన్స్టిట్యూషన్ వైద్య విధానం, పేషెంట్ యొక్క అసలు సోరియాసిస్ ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, కారణాలు మనం మాట్లాడుకుంటే వంశపారపరంగా వచ్చే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ లైక్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ చెప్పాను ఇందాక. అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల లైక్ కార్డియాక్ పేషెంట్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్ సంబంధించిన వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు, బీటా బ్లాకర్స్ కావచ్చు, లిథియం కంటెంట్ డ్రగ్స్ కావచ్చు, అండ్ కొన్ని స్టెరాయిడ్ మెడిసిన్స్ వాడుతుంటారు కొంత ఆర్థరైటిస్ పేషెంట్స్ కావచ్చు. సో గ్లూకోకార్టికాయిడ్స్ అంటాము ఈ స్టెరాయిడ్ ఇది, ఈ స్టెరాయిడ్ వాడి సడన్గా వాళ్ళు మానేశారు అనుకోండి, సో అలాంటప్పుడు కూడా ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్ వాళ్ళకి ట్రిగర్ అవ్వడము, సోరియాసిస్ లాంటి వాళ్ళకు డిజార్డర్ కానీ రోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ కారణాలు మనం ఫైండ్ అవుట్ చేసి మన హోమియోపతిక్ ట్రీట్మెంట్లో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రూట్ కాజ్,
ఎందుకు వచ్చింది, స్ట్రెస్ టెన్షన్స్ వల్ల వచ్చిందా, ఆర్ లైఫ్ స్టైల్ సరి లేకపోవడం, లైక్ ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువ చేస్తారు, లావు ఉన్నారు, హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని వాళ్ళకి యాంగ్జైటీ, స్ట్రెస్, భయం అవన్నీ కూడా ఏమైనా ఉన్నాయా సైకలాజికల్ అనాలిసిస్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళ ఆకలి, నిద్ర, ఇవన్నీ ఫిజికల్ జనరల్స్ అంటాం మనము. సో ఆకలి ఎలా ఉంది, నిద్ర డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకు బవల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ క్రాన్స్ డిజీజ్ ఉంది, క్రాన్స్ డిజీజ్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని కేసెస్లో సోరియాసిస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆర్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకు ఫ్యూచర్లో క్రాన్స్ డిజీజ్ అంటే తరచుగా వాళ్ళకి లూజ్ మోషన్స్ వచ్చేయడం, మోషన్స్లో బ్లడ్ పడడం ఇలాంటివి చూస్తుంటాము. సో ఇవన్నీ కేస్ స్టడీలో చేసిన తర్వాత మెడిసిన్ నిర్ధారిస్తామండి. స్టెప్ బై స్టెప్ మెడిసిన్ ఫాలో చేస్తూ కొన్ని డైట్ చేంజెస్ చెప్తాము, అవి ఫాలో చేస్తే సరిపోతుంది. ఓకే డాక్టర్, జనరల్గా స్కిన్ డిసీజెస్ అనేవి చాలా ఉంటాయి. సో ఇది సోరియాసిస్ అని పర్టికులర్గా చెప్పడానికి ప్రైమరీ ఐడెంటిఫికేషన్ ఏమైనా ఉంటుందా? సో జనరల్లీ క్లినికల్ సిమ్టమ్స్ అంటాం మనము. క్లినికల్ సిమ్టమ్స్ అంటే జనరల్లీ పేషెంట్ వచ్చినప్పుడు మనం చూసి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి 90% కేసెస్లో చెప్పేస్తామండి. 10% కేసెస్లో బయాప్సీ అనేది, స్కిన్ బయాప్సీ అవసరం ఉంటుంది. సో మనం క్లినికల్ సిమ్టమ్స్ చూసుకుంటే పేషెంట్ చెప్తుంటారు, సార్ పొట్టులాగా స్కిన్ రాలుతుంది, వెండి కలర్లో తెల్లగా స్కిన్ అనేది, ఫ్లేక్స్ అని పొట్టులాగా రాలడము, ఆ పొట్టు తీసిన తర్వాత కూడా పిన్ పాయింట్ బ్లీడింగ్ ఉంటుంది. ఆ పిన్ పాయింట్ బ్లీడింగ్ని మనం ఆస్పిడ్స్ సైన్ అంటామండి. సో ఈ సైన్స్ చూసి వాళ్ళ పొట్టు అనేది, స్కిన్ మనం ఎగ్జామిన్ చేసి నార్మల్గా అసలు, అండ్ రీజన్ ఎఫెక్ట్ అయ్యింది, స్కాల్ప్లో ఉంటుంది, తల భాగంలో వాళ్ళకి జుట్టు దగ్గర చాలా వరకు డాండ్రఫ్ లాగా కనిపిస్తుంటుంది. సో పేషెంట్స్ చెప్తుంటారు, అసలు డాండ్రఫ్ ఇన్ని ఇయర్స్ నుంచి కానీ తగ్గట్లేదు, చూస్తే బ్లీడింగ్ కూడా అవుతుంది. సో దట్ ఈస్ సోరియాసిస్. సో ఇలా క్లినికల్గా మనం ఫైండ్అవుట్ చేసి ఆర్ స్కిన్ బయోప్సీ చేసి గుర్తించవచ్చండి. ఓకే, జనరల్గా సోరియాసిస్లో కూడా ఏమైనా రకాలు ఉంటాయి డాక్టర్? ఉంటే ఏ టైప్స్ ఉన్నాయి? మ్యాక్సిమం 5 టైప్స్ ఉంటాయండి. మేజర్గా మనం చూసుకుంటే ఇందాక చెప్పాను 80% కేసెస్లో మ్యాక్సిమం కేసెస్ ప్లేక్ సోరియాసిస్ ఆర్ సోరియాసిస్ వల్గారిస్ ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో ఒకవేళ తక్కువ వయసులో స్టార్ట్ అయింది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఆర్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ క్రానిక్గా ఉంటే వాళ్ళకు గట్టేట్ సోరియాసిస్ అంటాము. వాటర్ డ్రాప్స్ లాగా మళ్ళీ వాళ్ళకు ఈ పొట్ట భాగంలో అండ్ చెస్ట్ భాగంలో ఆ స్కిన్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది, దాన్ని గట్టేట్ సోరియాసిస్ సెకండ్ టైప్. థర్డ్ టైప్ వచ్చేసి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, ఇది ఎమర్జెన్సీ కండిషన్ ఉంటుంది, చాలా రేర్గా చూస్తుంటాము. ఫోర్త్ పాయింట్ వచ్చేసి పస్టులార్ సోరియాసిస్, పస్సు లాగా వాళ్ళ గుల్లలు ఫామ్ అవ్వడము, దాని నుంచి పస్సు కారడము, ఎస్పెషల్లీ మనం వాళ్ళకు ఈ అరికాలు అరిచేతలో చూస్తుంటాము, దాన్ని మనం పామో ప్లాంటర్ పస్టులోసిస్ అంటాము. జనరల్లీ ఒక 5-10% కేసెస్ సోరియాసిస్లో ఇది కామన్గా ఉంటుందండి. సో ఈ టైప్స్ మనం డివైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ ఏంటి, దానికి ఏ విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఫాలోఅప్లో ఉండాలి, ఎన్ని మంత్స్ వరకు ట్రీట్మెంట్ వాడాలి, అండ్ ప్రతి టైప్కి డైట్ అనేది చెప్తుంటాము, ఈ డైట్ ఫాలో చేసుకుంటే సరిపోతుంది. ఓకే, జనరల్గా ఈ సోరియాసిస్ వల్ల ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డాక్టర్? సో కాంప్లికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మేజర్గా 30-40% ఆఫ్ సోరియాసిస్ పేషెంట్స్లో ఒక 3-4 ఇయర్స్ తర్వాత మనం చూసుకుంటే జాయింట్ పెయిన్స్ కంప్లైంట్ చేస్తుంటారు. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం మనం. ఇది 30-40% పేషెంట్స్లో సాధారణంగా చూస్తుంటాము. స్మాల్ ఫింగర్ జాయింట్స్ అంటే ఫింగర్ కొంచెం ఫోల్డ్ చేయడానికి రాకపోవడము, ఫింగర్స్ బాగా స్టిఫ్గా ఉండడము, అండ్ నెయిల్స్ ఎఫెక్ట్ కావడము, సోరియాటిక్ నెయిల్ డిస్ట్రోఫీ అంటాం మనం దీన్ని. అంటే నెయిల్స్ కలర్ చేంజ్, గోర్లు అనేది కలర్ చేంజ్ అయిపోవడము, గోర్లు తొందరగా ఊడిపోవడం, వాళ్ళకి షేప్ అనేది మారిపోవడము, పాడైపోవడం అలాంటివి చూస్తుంటాము. దీన్ని మనము సోరియాటిక్ నెయిల్ డిస్ట్రోఫీ, ఒనైకోలైసిస్ అంటాము ఆ కండిషన్ని. ఇది ఒకటి కాంప్లికేషన్. అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్పైన్ కూడా ఎఫెక్ట్, అంటే వెన్నుపూస యొక్క సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎస్పెషల్లీ సోరియాసిస్ ఒక 3-4 or 5 ఇయర్స్ నుంచి ఉంది, నడుము నొప్పి, వాళ్ళకు ఈ వీప్ నొప్పులు స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ సోరియాటిక్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ సోరియాసిస్ ఉన్న ఒక 30-40% కేసెస్లో కూడా వాళ్ళు దీర్ఘకాలికంగా ఏదో మెడిసిన్ ఆయింట్మెంట్స్ అలాంటివి పెడుతుంటారు కాబట్టి ఆ స్టెరాయిడ్ వాడడం వల్ల, దాంతోపాటు సోరియాసిస్ దీర్ఘకాలికంగా ఉండడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, బీపీ హైపర్ టెన్షన్ కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఓకే డాక్టర్, ఒక కాల్ ఉన్నారు నాగర్ కర్నూల్ నుంచి. హసీనా గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. సోరియాసిస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇక డాక్టర్ ఉన్నారు, అడగండి మీ డౌట్ ఏంటో. హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. హసీనా గారు నమస్తే అమ్మా, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. మాకు సార్ ఇక్కడ చర్మ సమస్యలు ఉన్నాయి సార్, ఈ ఫేస్ పైన ఇక్కడ నల్ల మచ్చలు వస్తున్నాయి సార్ కొన్ని రోజుల నుంచి. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా ప్రాబ్లమ్? మాకు ఒక 4-5 ఇయర్స్ సార్ సార్ ఇక్కడ. 4-5 సంవత్సరాలు అయిపోయిందా? ఓకే అమ్మా, ఏమని చెప్పారు? ఇంతకుముందు ట్రీట్మెంట్ ఏదైనా తీసుకున్నారా మీరు? తీసుకున్నాం సార్, మేము హైదరాబాద్ అక్కడ వెళ్ళి చూపించుకున్నాం సార్. రైట్ అమ్మా. సో సోరియాసిస్ ఉందని చెప్పారు, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అమ్మా? ఇంకా ఏం ప్రాబ్లం లేదు సార్, నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఏం లేదు సార్. ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా గానీ ఆ మచ్చలు మళ్ళీ అట్లే వస్తున్నాయి సార్.
ఓన్లీ ఫేస్ మీదనే ఉందమ్మా, ఇంకెక్కడ ఉన్నాయా మచ్చలు అవి? ఎక్కడ లేదు సార్, ఫేస్ పైన ఉంది సార్. రైట్. సో ఇక్కడ మనం డయాగ్నోసిస్ చూడాల్సి ఉంటుందమ్మా. మీకు జనరలీ ఏంటంటే సోరియాసిస్ ఉందా లేకుంటే యాక్ని యాక్ని ప్రాబ్లం, అంటే గుల్లల్లాగా ఫామ్ అయ్యా, గుల్లలు ఎరప్షన్స్ అనేవి తగ్గిపోయిన తర్వాత స్కార్స్ మిగులుతున్నాయి, అసలు కారణం ఏంటి, యాక్ని వల్గారిస్ ఉందా, సోరియాసిస్ ఉందా, ఒక్కసారి మనం చూస్తే కానీ చెప్పలేము. ఒక్కసారి మీ నియరెస్ట్ పాజిటివ్ క్లినిక్ విజిట్ చేయండి. జనరలీ కేస్ స్టడీ చేసిన తర్వాత ప్రాబ్లం ఏంటి, ఎగ్జాక్ట్లీ ఎంతకాలం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది, దానికి తగ్గట్టు కొన్ని డైట్స్ కూడా, ఫ్రూట్స్ తీసుకోవడము, కొంచెం రెగ్యులర్గా ఆకుకూరలు తినడము, అవన్నీ చెప్తారు మీకు. సో డైట్ ప్యాటర్న్ ఫాలో చేస్తూ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఓకే డాక్టర్. విజయవాడ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. ఆసియా గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, సోరియాసిస్ గురించి సంబంధించి డౌట్స్ ఉంటే అడగండి. హలో, ఆసియా గారు బోలి అమ్మా. పొట్టులాగా రాలడం, కొంచెం బ్లీడింగ్ కూడా అవుతుంది. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ సమస్య మీకు? 2 సంవత్సరాలు. థైరాయిడ్ గానీ బీపీ షుగర్ లాంటి సమస్య ఏదైనా ఉందా ఇంకా? మంచిదమ్మా. మీ కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా ఉందా అమ్మా స్కిన్ ప్రాబ్లమ్? ఓకే. మీ ఫ్యామిలీ ఎవరికైనా ఇలాంటి స్కిన్ కంప్లైంట్ ఉందా అమ్మా? అంటే మా నాన్నగారికి, మా అమ్మగారికి ఎవరికి లేవండి. ఓకే అమ్మా. జనరలీ మీరు చెప్పే లక్షణాలు బట్టి చూస్తే సోరియాసిస్ వల్గారిస్ ఉన్నట్టుంది. ఎక్కడైతే స్కిన్ పొట్టులాగా రావడము, అక్కడ ఎఫెక్ట్ అయిన పార్ట్ బ్లాక్ అయిపోవడము, రెడ్ అయిపోవడం, దాంతోపాటు బ్లీడింగ్ అవ్వడము, సోరియాసిస్ వల్గారిస్ ఉండే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి దీర్ఘకాలిక సమస్య కింద మారుతుంది. మీరు జాగ్రత్త పడి కొన్ని జనరల్లీ ఏంటంటే డైట్లో చేంజెస్ చేసుకోవడం, దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. కొంతకాలం రెగ్యులర్గా ఒక కొన్ని మంత్స్ వరకు కోర్స్ వాడండి అమ్మా మెడిసిన్స్. ఒక్కసారి మన నియరెస్ట్ పాజిటివ్ క్లినిక్ విజిట్ చేయండి. ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోవడము, జనరల్ సోరియాసిస్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకుంటే బాగుంటుంది. ఒమేగా 3 ఎక్కువ ఉన్న పదార్థాలు లైక్ వాల్నట్స్ తీసుకోవడం, అక్రోట్ అంటాం మనం హిందీలో, దాంతోపాటు కొంచెం అవిసలు అనే ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి, అవిసలు అంటాం దాన్ని, ఒక 2 స్పూన్స్ డైలీ ఫ్లాక్ సీడ్స్ అవిసలు తీసుకోవడము. ఫిష్ ఒకవేళ పడితే ఫిష్ కర్రీ తీసుకుంటే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయమ్మా దాంట్లో. ఒమేగా 3 ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ కాబట్టి స్కిన్ రిపేర్ కూడా తొందరగా అవుతుంది. బాయిల్డ్ ఎగ్ ఇస్ ఆల్సో అడ్వైజ్డ్. బాయిల్డ్ ఎగ్ రెగ్యులర్గా 1-2 తీసుకుంటే చాలా నయమవుతుంది. అదర్ కాంప్లికేషన్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్ ఏదైనా ఉంటే అవి కూడా రెగ్యులర్గా టీఎస్హెచ్ టెస్ట్ చేస్తూ, ఆర్ ఫాస్టింగ్ పోస్ట్లను బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తూ అది మేనేజ్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇది సిస్టమిక్ డిసార్డర్స్ కాబట్టి, డయాబెటీస్ ఉన్న అది అన్కంట్రోల్డ్ ఉంటే సోరియాసిస్ కూడా మార్పు తొందరగా రాదు. సో బీపీ షుగర్ థైరాయిడ్ పేషెంట్స్ రెగ్యులర్గా ఆ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ మన దగ్గరికి వస్తే డెఫినెట్లీ ఈ సోరియాసిస్ అండ్ అదర్ ఏదైనా డిసార్డర్స్ ఉన్నా కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్. తిరుపతి నుంచి ఇంకో కాల్ ఉన్నారు. మధుసూదన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, మాట్లాడండి డాక్టర్తో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు చేతుల పైన, కాళ్ళు వేళ్ళ పైన సోరియాసిస్. ఓకే అండి, ఎప్పటి నుంచి ఇది? వేళ్ళ పైన ఉంది, చేతులు వేళ్ళకి. రైట్ సార, ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? దాదాపు 17 సంవత్సరాల నుంచి ఉంది సార్. రైట్ సార. ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అండి స్కిన్ ప్రాబ్లమ్? లేదు సార, లేదు సార్. ఫ్యామిలీలో ఎవరికి లేదు. అండ్ మీకు ఏదైనా ఆల్కహాల్ స్మోకింగ్ అవకాశం ఉందా సార్? రైట్. హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అండి? హ్యాబిట్స్ లేదు సార్, ఎప్పుడన్నా రేర్గా ఆల్కహాల్ ఇస్తాను, తగ్గించేసాను, పూర్తిగా లేదు. ఓకే అండి. అక్కడ చర్మం అనేది పొట్టులాగా రాలుతుందా, దురదలు ఉన్నాయా, ఏంటి ఎగ్జాక్ట్లీ? పొట్టు వెళ్తాయి సార, పొట్టు. రైట్. మీకున్న ప్రాబ్లమ్ సోరియాసిస్లో ఒక టైప్ అండి, చాలా తక్కువ కేసెస్ చూస్తాము. ఓన్లీ చేతుల మీద ఫింగర్స్ అండ్ మన టోస్ మీద, కాళ్ళ మీద ఉంటాయి ఫింగర్స్ ఉంటాయండి. దీన్ని యాక్రోడర్మటైటిస్ కంటిన్యూవా అంటాము. యాక్రోడర్మటైటిస్ కంటిన్యూవా, మీకున్న ప్రాబ్లము ఖచ్చితంగా తగ్గుతుంది. ఎన్ని ఇయర్స్ మీకు ఆల్రెడీ గడిచిపోయినా కానీ తగ్గలేదంటే జనరలీ చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లము. ఒక్కసారి మన హోమియోపతి క్లినిక్ విజిట్ చేయండి. తిరుపతిలో మీకు క్లినిక్ కూడా ఉంది, పాజిటివ్ హోమియోపతి. అక్కడ మన క్లినిక్ విజిట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి హైదరాబాద్ బ్రాంచ్ విజిట్ చేసిన సరిపోతుంది. మీ ప్రీవియస్ ట్రీట్మెంట్ రిపోర్ట్స్, ఇంతకుముందు ఏదైనా సర్జరీ కానీ, ఇంతకుముందు ఏదైనా ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ వచ్చిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అన్ని తీసుకురండి. అండ్ ఒక్కసారి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్,
థైరాయిడ్ లెవెల్స్ కూడా చూసుకుంటే బాగుంటుంది. కొంతకాలం రెగ్యులర్గా డైట్ చేంజెస్ నేను చెప్పాను ఇందాక అవి ఫాలో చేస్తూ మన హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా స్కిన్ లేయర్ ఎందుకు తగ్గుతుంది, స్కిన్ ప్రాబ్లం ఎంత దీర్ఘకాలికంగా అయినంటే 28 డేస్లో అంటే 4 వారాల్లో ప్రతి మనిషికి ఒక కొత్త స్కిన్ లేయర్ వచ్చి న్యూ స్కిన్ సెల్స్ వచ్చి పాత డెడ్ స్కిన్స్ అనేవి పోతాయండి. కాబట్టి ఎంత ఎన్ని రోజులైనా ఎంత దీర్ఘకాలిక స్కిన్ చర్మవ్యాధి అయినా కూడా ఖచ్చితంగా ఈ స్కిన్ ప్రాబ్లం తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, హోప్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి కేసులో కూడా. సో ఆలస్యం చేయకుండా మీరు ఆ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళండి, డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే డాక్టర్, కడప నుంచి ఇంకో కాల్ ఉన్నారు. మధు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్తో మాట్లాడండి, మీ సమస్య ఏంటో. హలో హలో, మధు గారు చెప్పండి. సార్ నా పేరు మధు సార్. చెప్పండి సార్. సార్ నాకు వచ్చేసి పుట్టిన 6 నెలల నుంచి బాడీకి మోకాళ్ళకు మోచేళ్ళకు వచ్చేది సార్. దాని నుంచి బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది సార్. ఓకే, సరే అయిస్తున్నారు చాలా హాస్పిటల్ తిరిగాను సార్, కానీ నో రియల్ ప్రాబ్లమ్ సార్. ఓకే మధు గారు, మీ వయసు ఎంత అండి ఇప్పుడు? 23. రైట్. ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నాయా అండి, స్కిన్ ప్రాబ్లమ్స్? రైట్ సార్. సో బై బర్త్ ప్రాబ్లం ఉంది అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రాబ్లం తగ్గుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మీ మదర్కి ఏదైనా థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఆర్ ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సోరియాసిస్ హోమియోపతి ట్రీట్మెంట్తో చాలా వరకు తగ్గుతుంది. నియరెస్ట్ మన పాజిటివ్ హోమియోపతి క్లినిక్ విజిట్ చేయండి సార్. అండ్ ప్రీవియస్ ట్రీట్మెంట్ రిపోర్ట్స్ కానీ మీ దగ్గర మెడికల్ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే తీసుకురండి. డెఫినెట్లీ కేస్ స్టడీ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎందుకు ట్రిగర్ అయింది, కారణం ఏంటి అవన్నీ అడుగుతారు. దానికి తగ్గట్టు డైట్ కూడా అంటే ఆహార పద్ధతులు ఎలాంటి చేంజ్ చేసుకోవాలి, మన జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఇవన్నీ చెప్తారు. సో మెడిసిన్తో పాటు ఈ ఫుడ్ కూడా ఫాలో చేశారనుకోండి, చాలా వరకు నయమవుతుంది. ఓకే డాక్టర్. హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. అరుణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, మాట్లాడండి డాక్టర్తో మాట్లాడండి. హలో. 10 ఇయర్స్ అవుతుందండి సోరియాసిస్కి. ఓకేమా? హ్యాండ్స్కి లెగ్స్కే ఉంటుంది మళ్ళీ. ఓన్లీ హ్యాండ్స్ అండ్ ఫీట్? ఓకే. కానీ అది వెడల్పుగా కాళ్ళకే వెడల్పుగా స్ప్రెడ్ అయిపోయి అంత ఒకటే చోట వెడల్పుగా అనిపిస్తుంది, బాగా దిలామంట. ఎంత ఆల్రెడీ వాడుతున్నాను మెడిసిన్, ఆయింట్మెంట్ అవన్నీ వాడుతున్నాను. మంచిదమ్మా. సో 10 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది అండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా సోరియాసిస్ ఆర్ ఎనీ స్కిన్ కంప్లైంట్ ఉందా? రైట్ అండి. థైరాయిడ్ ఆర్ బీపీ షుగర్ ఏదైనా ప్రాబ్లం ఉందా మీకు? మంచిదమ్మా. మీ ఏజ్ ఎంత చెప్పారు? 35 ఇయర్స్. సో లాస్ట్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఏజ్ నుంచి ప్రాబ్లం ఉంది. ఇందాక నేను చెప్పానమ్మా స్కిన్ కంప్లైంట్, ఇప్పుడు ఎస్పెషల్లీ సోరియాసిస్ మనం చూసుకుంటే ఈజీగా హోమియోపతి ట్రీట్మెంట్ చాలా వరకు నయం అవుతుంది. ఎందుకంటే ప్రతి 28 డేస్ అంటే 4 వీక్స్కి ప్రతి మనిషికి న్యూ స్కిన్ లేయర్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ హోమియోపతి ట్రీట్మెంట్లో ఓన్లీ స్వీట్ పిల్స్ ఇస్తాము, ఆయింట్మెంట్స్ కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇవ్వము. ఎందుకంటే స్కిన్లో ప్రాబ్లం లేదు, ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇక్కడ సోరియాసిస్ అంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్, ఇందాక నేను చెప్పాను. సో ఆటోఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ని మార్చడానికి ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాము. ఆటోమేటికల్లీ స్కిన్ లేయర్స్ నార్మల్ ఫామ్ కావడము, సో ఎంత దీర్ఘకాలిక సమస్య అనేది కూడా తగ్గుతుంది. రెగ్యులర్గా ఫ్రూట్స్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే బాగుంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి. కొంచెం మటన్ ఆర్ రెడ్ మీట్ లాంటివి అవాయిడ్ చేసుకుంటే, ఎందుకంటే దానిలో అరికిడోనిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది, ఆ యాసిడ్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ, జాయింట్ పెయిన్స్ కానీ ఈ సోరియాసిస్ కానీ ఇలాంటి ఇన్ఫ్లమేటరీ డిసార్డర్స్ ఎక్కువ అవుతాయి. సో ఈ మటన్ రెడ్ మీట్ అవాయిడ్ చేసుకుంటూ అండ్ నాన్ వెజ్ తగ్గించేసుకొని కొంచెం ఆకుకూరలు కూరగాయలు రెగ్యులర్గా వాడడము, ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ ఎక్స్టర్నల్గా అప్లై చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ వాడితే చాలా వరకు ఈజీగా తగ్గుతుంది. ఓకే డాక్టర్. ఇంకో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. సురేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, మాట్లాడండి డాక్టర్తో. హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్ గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మాకు ఫైల్స్ ప్రాబ్లం ఉంది సార్. మాకు ఫైల్స్ ప్రాబ్లం ఎప్పటి నుంచి అండి? మాకు 1 ఇయర్ అవుతుంది సార్. మాకు రైట్ సార్. అయితే నేను హోమియోపతి వాడుతున్నాను. మంచిదండి. ఆల్రెడీ 1.5 మంత్స్ అట్లా హోమియోపతి వాడబట్టి. ఓకే. అదే వాపు తగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. జనరల్లీ పైల్స్లో ఏంటంటే స్వెల్లింగ్ ఉంటుంది, లక్షణాలు చెప్తాను. స్వెల్లింగ్ ఉంటుంది, వాపు, దాంతోపాటు బ్లీడింగ్ అవ్వడము, దురదలు రావడము, దాంతోపాటు మోషన్స్ హార్డ్ కావడం ఇవన్నీ ఉంటాయి. సో ఇనీషియల్గా మెడిసిన్స్ మీరు 45 డేస్ నుంచి వాడుతున్నారు కాబట్టి బ్లీడింగ్ కానీ మంట, దురదలు, మోషన్స్ ఆడవడం ఇవన్నీ ఫస్ట్ తగ్గుతాయి. మీకు వాపు తగ్గడానికి కొన్ని నెలలు టైం పడుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం సర్జరీ ఏం చేయట్లేదు. ఆ వాపులు జనరల్లీ హెమోరాయిడ్ కుషన్ ఉంటుంది, దాని నుంచి రక్తనాళం బయటికి వచ్చింది కాబట్టి వాపు ఉంది మీకు. సో కొంతకాలం రెగ్యులర్గా మెడిసిన్స్ వాడండి హోమియో, సైడ్ ఎఫెక్ట్ ఏది ఉండదు.
కొన్ని రోజులు వాడితే మీకు ఆ మార్పు తెలుస్తుంది. మోషన్స్కి ఎక్కువ ప్రెషర్ చేయకుండా జనరలీ చూసుకోవడం, దాంతోపాటు ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకోవడము, ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే తగ్గించుకోండి, రెగ్యులర్గా ఒక 30 to 40 minutes యోగా కానీ వాకింగ్ చేస్తే కూడా బాగుంటుంది. ఓకే డాక్టర్. హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. మహేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, మాట్లాడండి డాక్టర్తో. హలో. హలో మహేష్ గారు, చెప్పండి. హలో, మాట్లాడండి డాక్టర్, వింటున్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి మహేష్ గారు. డాక్టర్ గారు, ఈ సోరియాసిస్ అనేది అసలు దేనికి? హలో చెప్పండి మహేష్ గారు. ఈ సోరియాసిస్ అనేది దేని వల్ల వస్తుంది? అసలు అది పోతుందా సార్ మొత్తం? సార్ ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లమ్? మాకు 3 ఇయర్స్ నుండి ఉంది సార్. రైట్ సార్. ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా అండి సోరియాసిస్ ఆర్ అదర్ స్కిన్ కంప్లైంట్స్? ఎవరికి లేదండి. రైట్. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 40 ఇయర్స్. సో డెఫినెట్లీ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు సోరియాసిస్ స్కిన్ కంప్లైంట్ ఎందుకు వస్తుందంటే, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్కిన్కి వ్యతిరేకంగా పనిచేయడము. స్కిన్ ఏంటి? బాడీకి మొత్తానికి వ్యతిరేకంగా పనిచేయడం. అందుకే సోరియాసిస్ స్కిన్ మీద కూడా కనిపిస్తుంది, జాయింట్స్లో కూడా ఆ సోరియాటిక్ ఆర్థరైటిస్ అండ్ స్పైన్ మీద కూడా సోరియాటిక్ స్పాండిలైటిస్ ఇవన్నీ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ దీర్ఘకాలిక సమస్య కింద మారింది. కొంతకాలం రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ సివియారిటీ బట్టి డ్యూరేషన్ చెప్తాం జనరల్లీ పేషెంట్కి. సో ఎంతకాలం మెడిసిన్ వాడాలనేది, వాళ్ళకి ఎంత ఏరియా ఆఫ్ ద స్కిన్ ఎఫెక్ట్ అయింది, ఇంకేదైనా జాయింట్ పెయిన్స్ కానీ స్పాండలైటిస్ కానీ డయాబెటీస్ ఇలాంటి డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ చూసుకొని దాన్ని బట్టి డాక్టర్ గారు చెప్తారు. కేస్ స్టడీ చేసిన తర్వాత 8 నెలల మెడిసిన్స్ వాడాలి, డైట్ ఏ విధంగా మీరు ఫాలో చేసుకోవాలి. సో ఇందాక నేను చెప్పాను, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోండి. ఏ పేషెంట్ అయినా సోరియాసిస్ ఉన్నా, స్పాండలైటిస్ ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా తీసుకుంటే చాలా వరకు నయం అవుతుంది. ఓకే డాక్టర్. సూర్యాపేట నుంచి ఇంకో కాల్ ఉన్నారు. సందీప్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో. హలో, మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. యా, హలో. నమస్కారం అండి డాక్టర్ గారు. సందీప్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. ఇది అమ్మకు వచ్చేసి 45 ఉంటుందండి ఏజ్. ఓకే. ఓకే, ఆమెకు వచ్చేసి చర్మంపై మచ్చలు, నల్లటి మచ్చలు కొంచెం గట్టిగా అవుతున్నాయండి. అవి ఒక 3-4 ఇయర్స్ నుంచి మందులు వాడుతుందండి. ఓకే సార్. మందులు వాడినంతసేపు కంట్రోల్ గా ఉంటుందండి, మళ్ళీ వస్తుంది. కాళ్ళు చేతులు అండి. ఓకే అండి. బాగా దురదలు ఉంటున్నాయండి, ఏమన్నా సొల్యూషన్ చెప్పగలరా అనేసి. స్కిన్ పొట్టులాగా రాలేదు. ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందండి, కోల్బెస్టల్ క్రీమ్స్ అలాంటి ఆయింట్మెంట్స్ రాస్తుంది. రైట్ సార్. ఇక్కడ ఆయింట్మెంట్స్ రాస్తే ఇంప్రూవ్మెంట్ అంటే సోరియాసిస్ ఆర్ లైకెన్ ప్లానస్ జనరలీ కొంచెం మీ దగ్గరలో ఉంది డయాగ్నోసిస్. సో ఒక్కసారి మీ మదర్ గారిని, ఒకసారి అమ్మగారిని తీసుకొస్తే క్లినిక్కి, డెఫినెట్లీ ఆ ప్రాబ్లమ్ ఏంటి, లైకెన్ ప్లానస్ ఉందా, సోరియాసిస్ ఉందా, ఇంకేదైనా కా ఉందా చూద్దాము. దాన్ని బట్టి ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అండి. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. హోమియోపతి మెడిసిన్స్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కొంతకాలం రెగ్యులర్ మెడిసిన్స్ వాడితే స్కిన్ లేయర్ ఎవ్రీ 1 మంత్కి చేంజ్ అవుతుంది కాబట్టి వితిన్ ఫ్యూ మంత్స్ మార్పు మీకు తెలుస్తుంది. కొంచెం ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ రెగ్యులర్గా తినిపియండి. దాంతోపాటు వాకింగ్ ఒకవేళ చేయగలిగితే ఒక 30 to 40 minutes వాకింగ్ చేయడం బాగుంటుంది. ఆయింట్మెంట్స్ రాస్తే ఏమవుతుందంటే, ఆయింట్మెంట్ వాడినంత కాలం పేషెంట్స్ కూడా చెప్తారు, ఆయింట్మెంట్స్ వాడినంత కాలం బాగుంటుంది, మళ్ళీ ఆయింట్మెంట్ ఆపేస్తే మళ్ళీ ప్రాబ్లం డబుల్ స్పీడ్తో మీకు రిపీట్ అవ్వడం కనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రాబ్లం ఇమ్యూన్ సిస్టంలో ఉంది, స్కిన్లో లేదు ఇక్కడ. సో ఇమ్యూన్ సిస్టమ్ని మార్చడానికి మనం హోమియో మెడిసిన్స్ ఇస్తాము. జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం మనం దాన్ని. రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ స్మాల్ స్వీట్ పిల్స్ ఉంటాయి, సఫరించాలి, మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా వేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏదైనా వాళ్ళు వాడుతున్నా కూడా ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు. ఫర్ అదర్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ వేసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్ ఏది ఉండదు. కొంతకాలం మెడిసిన్స్ వాడితే వితిన్ ఫ్యూ మంత్స్ ఆ మార్పు తెలుస్తుంది. ఓకే డాక్టర్. జనరల్గా స్కిన్ డిసీజెస్ అనేవి కాంటేజెస్ ఉంటాయి కదా మ్యాక్సిమం, సో సోరియాసిస్ అనేది కాంటేజెస్ నాన్ కాంటేజెస్? రైట్. సో స్కిన్ డిసీజ్లో కొన్ని కాంటేజెస్ ఉంటాయండి, సోరియాసిస్ అనేది కాంటేజెస్ కాదు. అంటే అంటువ్యాధి కాదు ఇది, ముట్టుకోవడంతో రాదు. ఆ పర్సన్కి ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి తనకే ఉంటుంది, వేరే పర్సన్కి రావడానికి అవకాశం అసలు ఉండదండి. ఓకే. అంటే జనరల్గా స్కిన్ డిసీజెస్ అనేవి కొంచెం లాంగ్ టర్మ్ ఉంటాయి అని చెప్తారు, సో మరి సోరియాసిస్ అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఇక్కడ ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ మీద అండ్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఎటువంటి సివియారిటీ ఎంత ఉంది, ఎంత కాలం నుంచి ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా ఇవన్నీ చూస్తారు ఇక్కడ ఫ్యాక్టర్స్. సో ఏ స్టేజ్లో ఉంది, చాలా సివియర్ ఉందనుకోండి కొంత ఎక్కువ కాలం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఆర్ లాంగర్ డ్యూరేషన్, లైక్ ఒక పేషెంట్ చెప్పారు ఇందాక 10 to 12 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు, ఆయింట్మెంట్స్ వాడినా తగ్గట్లేదు. సో ఇలాంటి కేసెస్లో చాలా దీర్ఘకాలికంగా అంటే 10 to 12 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు కాబట్టి కొంత ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు తెలుసుకొని ఇది స్కిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, సోరియాసిస్ కాదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే తక్కువ కాలం మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. సో ద మోర్ క్రానిక్ ఇట్ ఇది, అంటే ఎంత దీర్ఘకాలికంగా ఉంటే అంత లాంగర్ డ్యూరేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది.
ఓకే డాక్టర్, జనరల్గా ఫలానా ఏజ్ గ్రూప్లో వస్తుంది అలా ఏమైనా పర్టికులర్గా ఉంటుందా పిల్లల్లో పెద్దల్లో? సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? సో మ్యాక్సిమం మనం చూసుకుంటే ఇది 25 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా చూస్తుంటాము. చిన్నపిల్లల్లో లైక్ ఇందాక చెప్పాను గట్టెట్ సోరియాసిస్ ఆర్ సమ్టైమ్స్ ఇన్ ఇన్ఫాంట్స్ జనరలీ ఆ డైపర్ సోరియాసిస్ అంటాం మనం చాలా తక్కువగా చూస్తుంటామండి. ఓల్డర్ ఏజ్ గ్రూప్లో అంటే 50 తర్వాత కూడా చాలా రేర్గా చూస్తాము. సో ఏజ్ గ్రూప్ మనం చూసుకుంటే 25 to 45 అని చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, సోరియాసిస్ సంబంధించి వ్యూయర్స్కి చాలా మంచి అడ్వైజ్లు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్, స్టే ట్యూన్ టు V6 న్యూస్.